కుషానులు. వీరు చైనా ప్రాంతానికి చెందినవారు. కుషానులు యూచి అను తెగకు చెందినవారు. యూచి అనగా మూను ట్రైబ్ అని అర్థము. కుషానుల గురించి వ్రాసిన చైనా గ్రంథము పేరు హిస్టరీ ఆఫ్ ఫస్ట్ హంగ్ డినోస్టీ. ఈ గ్రంథ రచయిత పాన్కు. కుషాను వంశస్థాపకుడు కుజల. కుషానులలో ప్రముఖుడు కనిష్కుడు. ఇతడు మొదట శైవ భక్తుడు, తరువాత మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు. కనిష్కుని తొలి రాజధాని పురుషపురము, రెండవ రాజధాని మధుర. కనిష్కుడు కాశ్మీరు నగరాన్ని జయించి కనిష్కపురమును నిర్మించినాడు. క్రీస్తు శకము 78లో కనిష్కుని కాలముతోనే శకయుగము ప్రారంభమైనది. కనిష్కుని కాలములో ఆయుర్వేదము రాజాదరణ పొందినది. కనిష్కుని ఆస్థాన కవి అయిన చరకుడు చరక సంహితను వ్రాసినాడు. భారతదేశపు వైద్య శాస్త్ర పితామహుడు చరకుడు. కనిష్కుని కాలములో 4వ బౌద్ధ సమావేశము కుందలవనములో జరిగినది. ఈ సమావేశ అధ్యక్షుడు వసుమిత్రుడు. మహావిభాష శాస్త్ర గ్రంథ రచయిత వసుమిత్రుడు. కనిష్కుని ఆస్థానములో నివసించిన ప్రముఖ కవి అశ్వఘోషుడు. అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథములు బుద్ధ చరిత, సౌందర్య నంద.